మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత భారత్ టెస్ట్ సిరీస్ గురించి చాలా మంది కలవరపడ్డారు. రెండో టెస్ట్ మ్యాచ్ కి విరాట్ కోహ్లీ కూడా లేకపోవడంతో జట్టు ఎటువైపు వెళ్లిపోతోందో అన్న ఆందోళన చెందారు. కానీ తాత్కాలిక కెప్టెన్ రహానే మాత్రం అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం ఒక జట్టు కెప్టెన్ గా, అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న వ్యక్తిగా తను ఇచ్చిన మాటలు, అంటే తను చెప్పిన మాటలు నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచాయి. మేము మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రెండవ టెస్ట్ మ్యాచ్ కు ఈ రకంగా తిరిగి కోలుకోవటం అంటే మొత్తం జట్టు ఎంత సమిష్టిగా కృషి చేసిందనేది మాలో మేమే ఎంతో గానో పోరాడాము. ఇక రెండవ విషయం చెప్పాలి అంటే ఈ రోజున, అంటే టెస్ట్ మ్యాచ్ రెండో టెస్ట్ మ్యాచ్ రోజున ఆటగాళ్ళందరూ కూడా అద్భుతమైన ఆటను కనబరిచారు. ముఖ్యంగా నేను మాట్లాడాలనుకుంది ఈ ఒక టెస్ట్ మ్యాచ్ లో నూతనంగా అరంగేట్రం చేసిన శుభమాన్ గిల్, అలాగే మహమ్మద్ సిరాజ్ గురించి. శుభమాన్ గిల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో చాలా మంచి ప్రదర్శన కనబరిచిన వ్యక్తి. కానీ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ లో ఆడటం అంటే సాధారణమైన విషయం కాదు. దాన్ని శుభమాన్ గిల్ చాలా అద్భుతంగా ప్రదర్శించాడు. ఎక్కడ జాగ్రత్తగా ఆడాలి, ఎక్కడ దూకుడుగా ఆడాలి అనే విషయం, డిసిప్లిన్, శ్రద్ధ, ఫోకస్, ఇవన్నీ కూడా శుభమాన్ గిల్ లో ఇంత చిన్న వయసు నుంచి చూడటం చాలా ఆశ్చర్యంగా, గర్వంగా కూడా ఉంది. ఇక రెండవ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ గురించి చెప్పాలి అంటే తను ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో చాలా బాగా ఆడటం వల్లే ఎక్కువగా నెమ్మదిగానే తన ఒక ఆటను మంచిగా ప్రదర్శించాడు. ఎప్పుడూ కూడా దూకుడుగా ఆడి ఆ తర్వాత ఓటమి పాలయ్యే బదులు చిన్నంగా లేపుతూనే సిరాజ్ తెలియకుండా ఒక చాప కింద నీరులాగా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ ను ఒడుకు పుట్టించాడు. ఇక 5 బౌలర్లు ఉండాలి, అప్పుడే మ్యాచ్ గెలుస్తాము అనుకున్న మా ఒక్క ఈ ప్రయత్నం చాలా ఫలించింది. కానీ దురదృష్టవశాత్తు ఉమేష్ కు గాయం అవ్వటం మాకు పెద్దగా కలిసి రాలేదు. తను కోలుకుంటున్నాడు, త్వరలోనే ఆడతాడా లేదా అనే విషయం మీద ఒక స్పష్టత డాక్టర్ల రిపోర్ట్ ద్వారా ఇస్తారు. నిజానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు నాకు వచ్చినప్పటికీ ఈ క్రెడిట్ మాత్రం నేను మా జట్టుకి ఇస్తాను. ఎందుకంటే మొదటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆ ప్రెషర్ ని తీసుకోవటం సాధారణమైన విషయం కాదు. ఇక ఆల్రౌండర్ జడేజా అయితే తన శక్తికి మించి ఆడాడు అని, ఇంకా రాబోయే మ్యాచ్ లో ఎన్నో నేర్చుకుని మేము గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాము అంటూ రెహానే అద్భుతమైన ధీమాను వ్యక్తం చేశారు. మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.